ఆరోగ్యం పట్ల జాగృత వహించాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి కూడా భంగం కలగవచ్చు. వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు, ఈ తొమ్మిది పాదాలు కలిగినటువంటి వాళ్ళు వృశ్చిక రాశికి సంబంధించిన వారు అవుతారు. వీరికి పరిస్థితులు కొంత సానుకూలంగానే ఉంటాయి, కానీ వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యానికి కూడా భంగం కలగవచ్చు. సోదరులతో, బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఎంతో కొంత మౌనం పాటించే తగాదాలు వృద్ధి కాకుండా మీ అభిప్రాయ భేదాలు తగాదాల వరకు వెళ్లకుండా ఉండి సమసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ సహనం కలిగి ఉండాలి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా సమర్థవంతంగా మీ తెలివితేటలతోటి గ్రహ సంచారం కొంత అనుకూలంగానే ఉంది కనుక వాటిని తిప్పుకోగలుగుతారు. మరలా సంపాదన వైపు మనసు పెట్టగలుగుతారు. వీరు శనిగ్రహ రాహు కేతు గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు పఠించడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. అప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి తగిన ఫలితం లభిస్తుంది.